బైకులు కార్లు వాటర్ సర్వీసింగ్ చేయించే సమయంలో సర్వీసింగ్ సెంటర్లో ఎలాంటి కెమికల్స్ వాడతారు అనే దానికన్నా మొట్టమొదట సర్వీసింగ్ సెంటర్లో సర్వీస్ కోసం వినియోగించే నీళ్లు ఎలాంటివో చూసుకోవడం ముఖ్యం. చవిటి ఉప్పు నీళ్లతో సర్వీసింగ్ చేసి కేంద్రాలకు వాహనాలను పంపకపోవడమే మంచిది. ఎందుకంటే ఉప్పు నీటితో వాహనాలకు సర్వీసింగ్ చేస్తే వాహనాలకు తుప్పు పట్టి వాటి మణిక కాలం సగానికి సగం తగ్గిపోతుంది. 4-5 సర్వీసింగ్లకే రేకు తుప్పు పట్టడం మొదలు పెడుతుంది. అందువల్ల వాహనాల సర్వీసింగ్ చేసే సమయంలో ఆ కేంద్రంలో వినియోగించే నీటి గురించి తెలుసుకోవడమే ప్రధానం. ఇది కాకుండా వాటర్ సర్వీసింగ్లో నీటి పైపు నుంచి నీరు కొట్టే ఒత్తిడి కూడా ఎంతో చూడాల్సి ఉంది. అధిక ఒత్తిడితో నీటిని పంపిస్తే ఆ నీరు ఇంజిన్లోని సున్నితమైన భాగాలకు చేరి వాహనం దెబ్బతినే అవకాశం ఉంది. ఇంజిన్ సామర్థ్యం కూడా తగ్గిపోతుంది. సర్వీసింగ్ సెంటర్లలో చాలా మంది సర్వీసింగ్ కోసం తయారు చేసిన కెమికల్స్ ని కాకుండా డిటర్జెంట్లు వాడుతూ ఉంటారు. డిటర్జెంట్లు శక్తివంతమైన రసాయనాలు వాడితే వాహనం దెబ్బతినే అవకాశం ఉంది. అందువల్ల అన్నిటికంటే ప్రధానం నీటిలో డిష్ వాష్ కెమికల్స్, డిష్ వాష్ సోపులు వాడడం చాలా వరకు మంచిది. వీటి వల్ల రసాయనిక ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. సోపులు, షాంపులు కూడా బైక్ సర్వీసింగ్లో వాడడం మంచిది. చివరిగా సర్వీసింగ్ అయిపోయిన తర్వాత మంచినీటితో వాహనాన్ని శుభ్రం చేసి పొడిగుడ్డతో తుడవగలిగితే వాహనం మన్నిక ఎక్కువ కాలం ఉంటుంది. సెల్ఫ్ మోటర్ కనేసి మానసు వచ్చా అందరు సెల్ఫ్ మోటర్ అని